अल्लूरी सीतारामराजु जिल्ला राजवम्मंगी मंडलंलोनी जड्डंगी ग्रामंलो बादुडे बादुडु कार्यक्रमंलो भागंगा राष्ट्रानिकी इदेम कर्मपै प्रजलकु राजवम्मंगी मंडल अध्यक्षुडु गोल्लपूडि पेद्दिराजु अध्यक्षतन कार्यकर्तलु अवगाहन कल्पिंचारु। माजी एम्मेल्ये वंतल राजेश्वरी सिंगंपल्ली ग्रामं नुंडि कार्यकर्तलतो तेलुगुदेशं पार्टी नायकुलु पार्टी సానుభూతి పరులతో జడ్డంగి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు। అనంతరం రాంపచోడవరం నియోజకవర్గం అబ్జర్వ్ వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర ధరలపై అవగాహన కల్పించారు। మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు సీతంశెట్టి వెంకటేశ్వరరావు చిన్నం బాబు రమేష్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగాయని వైకాపా వీటిని అడ్డుపెట్టుకొని మేమే చేశామని అంటున్నారే తప్ప అభివృద్ధి ఎక్కడా కనబడట్లేదన్నారు। నవరత్నాలు పేరుతో అమాయకులు అనేక విధాలుగా బాధపడుతున్నారని ఉన్న పెన్షన్లు పీకేస్తున్నారని విద్య ఆరోగ్యంపై ఎటువంటి శ్రద్ధ లేదన్నారు। రాష్ట్రంలో 6000 స్కూళ్లు మూతపడినట్టుగా తెలిపారు। ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ సభ్యులు దాంతులూరి శివాజీ అరకు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు గోర్లే సునీత రాజవమ్మంగి మండల యూత్ ప్రెసిడెంట్ అనుదీప్ మండల సెక్రటరీ ఢింబకేశ్వరరావు పార్టీ సీనియర్ నాయకులు బోను బాబు తైతర్లు పాల్గొన్నారు। దాదాపు ప్రధాన కమిటీలు మహిళా యువత తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లేగల్స్ రైతు విభాగం ఇవి వస్తాయండి। ఇక మిగతా విభాగాలు వ్యాపార వాణిజ్య విభాగాలు కానీ అవన్నీ కూడా ఎస్టీసీ ఇక్కడ ఉన్నదే ఎస్టీసీ పడుతుంది కొన్ని విభాగాలు ఇక్కడ ఉండవు। న్యాయ విభాగం ఉంది పేరుకి అవరోగం వేయాలి తప్ప న్యాయ విభాగం ఎఫెక్టివ్గా పనిచేయదు। అదేవిధంగా వైద్య విభాగం ఉంది సిటీస్లో వాటిలో బాగా యాక్టివ్గా వస్తాయి కానీ అన్నీ భర్తీ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం। ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే పార్టీలు అన్నింటిలో చంద్రబాబు నాయుడు దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు। కలుపుకెళ్ళలో మేమే గొప్ప అనే అహంకారం అయితే మాకు లేదు। ఈవేళ ప్రజల మద్దతు క్లియర్గా కనబడతామని తెలియజేసిన పార్టీ ఎందుకంటే మురిగిపోయే పార్టీలకి ఓటు వేయటం కన్నా మనం నడిపించే పార్టీకి ఓటు వేయాలని ఆలోచించే ప్రధానికి కూడా ఓటు 1% ఓటు కూడా చెల్లించేటట్టు చూసి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం లేదు। ఆ మేరకు కలిసి వచ్చే అన్ని పార్టీలు కూడా కలుసుకోవాలి। ఎన్నికలు 6 నెలల ముందు ఎన్నికలు ఇంకా సంవత్సరం మన దగ్గర ఉన్నాయి। 94లో ఆ రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేసి కొంత మంచి ఫలితాలు సాధించడం జరిగింది। 94లో ఇప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాలు ముందుగా ప్రకటించిన వాళ్ళు అభ్యర్థి ప్రజల్లో చెప్తారు చెప్పడానికి వాళ్ళు కూడా కొంత పని చేసుకుని చక్కగా మోటివేషన్ చెప్పుకోవడానికి బాగుంటుంది మోటివేషన్ తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిల్లో కూడా కృషి చేస్తూ ఉంది। సభ్యత్వంలో నియోజకవర్గంలో నియోజకవర్గం దాదాపు ఇక్కడ 6 అంటే ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గంలో ఎవరు మెంబర్ అయితే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళే కేవలం డబ్బుతోటే రాజకీయం చేయాలనేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశల్ని పటాపంచలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఈ వైకాపా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది। అదే సమయంలో వ్యతిరేకత కాదు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో పార్టీ సమర్థవంతంగా పరిపాలన చేసింది। ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నింపగలిగే తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారే అన్న ఒక నిర్ణయానికి ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అన్ని వర్గాల వాళ్ళు ఇటు అల్పాదాయ వర్గాలు కానీ మధ్యతరగతి వర్గాలు కానీ ఎగువ మధ్యతరగతి వర్గాలు కానీ ఆఖరికి సంపన్న పారిశ్రామిక వర్గాలు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వగలదనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు। జగన్ దోపిడీ ప్రభుత్వమే తప్ప ఇవాళ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఈ రాష్ట్రాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చివేసి అతను పూర్తిగా వ్యాపారం చేస్తామని ఈ రాష్ట్రం సమస్త
సంస్థాగత పార్టీని ఇప్పటికే బలంగా ఉండడం తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడం రెండోది ప్రభుత్వం అవకతవక విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఈ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సభ్యత నమోదు అదే విధంగా సంస్థాగత పార్టీ ఏదైతే ఆధునిక పరిజ్ఞానం ఉందో దాన్ని ఆధునిక పరిజ్ఞానాన్ని కార్యకర్తలందరూ అందిపుచ్చుకునే విధంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేశారు. దాంట్లో భాగంగానే ఆర్టీఎస్ గ్రూప్స్ రియల్ టైం స్ట్రాటజీ గ్రూప్స్ని అదేవిధంగా ఐటీడీపీ గ్రూప్స్ని ఇవన్నీ కూడా ప్రమోట్ చేయడం ఆ విధంగా హ్యూమన్ రిసోర్సెస్ అన్నిటికీ కూడా మానవ వనరులు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలోనే మొన్న రంపచోడవరం హెడ్ క్వార్టర్స్లో కూడా ఐటీడీపీ ఆర్టీఎస్ ట్రైనింగ్స్ కూడా పెట్టడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా 11 మండలాల్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టారు. అంటే కార్యకర్తలు రేపు ఎన్నికల్లో అవలంబించాల్సినటువంటి పాత్ర ఏ విధంగా ఉండాలి, ఓటర్ని ఏ విధంగా పోలింగ్ బూత్కి తీసుకురావాలి, ఓటింగ్ ఏ విధంగా జరగాలి, అధికార పక్షం చేసేటువంటి ఆగడాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎదుర్కొనే విధానంలో పార్టీ కేడర్ని సంగతం చేయటం విధానాలు ఇవాళ మా ఏదైనా ఇప్పుడు మద్యం జాతీయ స్థాయిలో ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి కుంభకోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి అన్యాయాల పాత్ర ఉందనేది జగద్గీతున్నాం. దాన్ని ఇవాళ మేము పోరాటం చేస్తామన్నాం దాని మీద. అదేవిధంగా మరి పెరుగుతున్నటువంటి ధరలు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు, ఇంటిపడిపోతున్న ఉపాధి అవకాశాలు, సంక్షేమం పేరిట అన్ని కార్పొరేషన్స్ని నిర్వీర్యం చేయటం, ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కానీ ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కానీ నిధులు ఏమాత్రం కూడా కేటాయించకుండా వాటిని అరాకురా నిధులతోటి నామమాత్రంగా నడుపుతూ ప్రజల్ని పసిపూసి మారేడికాయ చేస్తూ ఇవాళ అధికారాన్ని అంటిపెట్టుకోవాలని జగన్ చేసే ప్రయత్నాలు ఇక ఎంతమాత్రం కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కొనసాగనివ్వదు.